ऐं ह्रीं श्रीं देवकार्य समुद्यतायै नमः। ललिता सहस्रनाममुललो ऐदव नाममु देवकार्य समुद्यता इदी एनिमिदि अक्षरमुल नाममु। ई नाममु योक्क अर्थमु देवा देवतल योक्क कार्य कार्यमुलु सिद्धिंपजेयुट कोरकु समुद्यता उद्भविंचिनदि। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे अन्नारु गीताचार्युलु। नारायणावतारुडैन श्रीकृष्णुडु भगवद्गीतलो यदा यदा हि साधूनां दुःखं भवति दानवा तथा तेषां तिरक्षार्थं देहं संधारयाम्यहम् अंटुंदि जगन्मात ललितादेवी। देवी भागवतमुलो नारायण नारायणीलु अन्नाचेल्लेलु कदा అందుకనీ వారి ప్రతిజ్ఞలు కూడా అలాగే ఉంటాయి। ఎప్పుడెప్పుడు క్రూరులైన రాక్షసుల వలన దేవతలకు బాధ కలుగుతుందో అప్పుడప్పుడల్లా తాను అవతరిస్తాను అని దేవతలకు వరమిచ్చింది జగన్మాత। వాగ్దానము చేసిన ప్రకారమే భండాసురుని వధించి దేవతలకు సాంత్వన చేకూర్చింది। అదే విధముగా దేవతలను పీడిస్తున్న మహిషాసురుని వధించి దేవతలను రక్షించింది। ఇలా ఎన్నిసార్లు దేవతల కార్యములు సిద్ధించుటకు లలితాదేవి ఆవిర్భవించింది। అందువలన ఆమె దేవకార్య సముద్యత అనే స్థిర నామధేయురాలైంది। శ్రీ లలితా మహాత్రిపుర సుందరి నిత్య శాశ్వత పూర్వజ సనాతనురాలు అని వేదములు కీర్తిస్తున్నాయి। అలాంటప్పుడు ఆమె మరల మరలా జన్మించడం ఏమిటి అనే సందేహం వస్తుంది। లలితాదేవికి ఆది అంతములు లేవు। మనము కనుక దేవి చేసిన ప్రతిజ్ఞను జాగ్రత్తగా గమనిస్తే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా तदा तेशांति रक्षार्थं देहं संधारयाम्यहं अनि पलिकिंदि माता। देवकार्यमुल कोसं अवसरमैनप्पुडल्ला नेनु देहधारण चेस्तानु अनि सेलविच्चिंदे कानी जन्मिस्तानु अनलेदु। देवी नित्य शाश्वत अयिन निर्गुण स्वरूपिणी कानी దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అవసరమైనప్పుడల్లా సగుణ రూపమును ధరిస్తుంది తప్ప మరలా మరలా జన్మిస్తుందని భావము కాదు। దేవతల కార్యమును చక్కబెట్టడానికి లలితాదేవి ఆవిర్భవించింది అనుకుంటే అది ఒక కథ చదువుకుంటున్నట్లు ఉంటుందే తప్ప పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు। పూర్వయుగములలో దేవతలు రాక్షసులు వారి వారి ఆకారములను ప్రవృత్తులను బట్టి తేలికగా గుర్తించబడేవారు। కానీ కలియుగములో ఆ విధముగా కాదు। ఎవరిలో దైవీ గుణములు ఉన్నాయో ఎవరు రాక్షస ప్రవృత్తి కలవారో వారిని చూసి చెప్పడం కష్టం। అయినా ఈ కలియుగములో రాక్షస ప్రవృత్తి కలవారు దైవీ లక్షణములు కలవారిని పీడించడం మనం నిత్యం గమనిస్తూనే ఉంటాం। ఈ బాధల నుండి దైవ స్వరూపులైన సద్గుణులను రక్షించి వారి కార్యములను చక్కబెట్టి దుష్టులను శిక్షించే దేవకార్య సముద్యత లలితాదేవి। మనలో అవిద్య లేదా అజ్ఞానము మితిమీరిపోయి సద్గుణములు అడుగంటిపోయి రాక్షస ప్రవృత్తి విజృంభిస్తున్నప్పుడు
అరిషడ్వర్గములైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు విచ్చలవిడిగా ప్రబలినప్పుడు ఆ ఆసురీ గుణములను సంహరించి దైవీ గుణములను మనలో ప్రవేశపెట్టి దేవకార్య సముద్యత లలితాదేవి భండాసురుడు అనేవాడు ఎక్కడో రాక్షస లోకంలో ఉంటాడు అని మనం భావిస్తే అది మన పొరపాటు అవుతుంది అతడు మనలోనే దాగి ఉంటాడు మనను జ్ఞాన సముపార్జన చేయనివ్వక సోమరితనంతో తిన్నావా పడుకున్నావా లేచామా అనే విధంగా మనలను తయారు చేసి అతి దుర్లభమైన మానవ జన్మను వృధా చేస్తాడు మనం కనుక అమ్మా దేవకార్య సముద్యత అని మనసారా ప్రార్థిస్తే ఆ తల్లి మనను సద్గుణములతో ఆశీర్వదిస్తుంది ఇంకొక విషయము మనం గుర్తుంచుకోవాలి పరదేవతను తృప్తిపరచడానికి మనం ఇవ్వవలసినది జంతువులు కాదు మనలో వివిధ జంతు రూపములలో నిలవై ఉన్న అరిషడ్వర్గములను దేవి ముందు బలిపీఠంపై సమర్పించి సద్గుణములను ప్రసాదించమని వేడుకోవాలి అప్పుడు లలితాదేవి మనకు దేవకార్య సముద్యతగా దర్శనమివ్వడం తద్భుతం తద్భుతం శ్రీమాత చరణం శరణం మమ